హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. చాలా బాగున్నానని చెప్తున్నాను కానీ మనసులో ఏం బాగలేదండి. సో ఈ వ్లాగ్ అయితే నేను ఊరు నుంచి స్టార్ట్ అయ్యి వైజాగ్ వచ్చే ముందు షూట్ చేశాను. జస్ట్ ఒక చిన్న క్లిప్ అండి. ఇక్కడ గగన్ చూడండి ఏం చేస్తున్నాడు. చక్కగా హ్యాపీగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అన్నీ కిందనే ఉంటాయి, అందుతా ఉంటాయన్నమాట. ఈ ఉల్లిపాయలు ట్రే ఉంటుంది కదా, చాలా వరకు మనకి కొంచెం ఓల్డ్ ఫ్రిడ్జెస్లో ఆనియన్ ట్రే అనేది ఇస్తారు కదా. సో హ్యాపీగా అక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు. ఈయనేంటంటే ఇప్పుడే కాసేపు పడుకున్నారనమాట, లేచి ఇప్పుడే ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి చూస్తున్నారు. నెక్స్ట్ ఇంక ఇక్కడ గగన్ చేసి చూసి, ఒరే ఏంట్రా బాబు గగన్, ఏందది ఉల్లిపాయ తొక్కులు చేస్తున్నావు, ఏంట్రా పెద్ద యొక్క షెఫ్ అవుతావా ఏంటి అని అంటున్నారు అనమాట ఆయన గగన్ని. ఏదో ఒకటండి, ఎక్కువగా వంటలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతా ఉంటాడనమాట. పెద్ద యొక్క షెఫ్ అవుతాడేమో నాకు అనిపించింది, అయితే బాగుండు. ఇంక ఇక్కడ వచ్చేసి ఉగ్గిని చూసారా, చిన్నప్పటి జ్ఞాపకాలు అనమాట, మా అమ్మ దాచిపెట్టి ఉంచింది. సో మాకు చిన్నప్పుడు దీంతో పాలు కానీ లేకపోతే బాగా చిన్నప్పుడు ఇంకేదైనా మందులు కానీ ఏవైనా కానీ చిన్నప్పుడు ఉగ్గినతో వేసేవాళ్ళు కదా. సో ఆ ఉగ్గినే అక్కడ ఉందన్నమాట, తీసి మీకు చూపిస్తున్నానండి. నా చిన్నప్పటి జ్ఞాపకం, మా అన్నయ్యకి నాకు అదే వాడిందనమాట మా అమ్మ. ఈ గగన్ ఏంటంటే చూడండి, చాలా ఫన్నీగా ఆడుతూ ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అనమాట ఎక్కడ ఉన్నా కానీ. ఇంక ఇక్కడ అమ్మ వచ్చేసి నేను ఊరు వెళ్తున్నానని చెప్పి ఇక్కడ నా కోసం, నాకు బాగా ఇష్టం అండి కజ్జికాయలు, మీకు తెలిసే ఉంటుంది. కజ్జికాయలు ఇంతకు ముందు కూడా ఒకసారి నేను మీకు చూపించాను అమ్మ ఎలా చేస్తుంది ఏంటి అని. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను ఊరు వెళ్ళాక కావాలనుకుంటే మీతో కూడా నేను షేర్ చేస్తాను. డెడ్ ఈజీ అనమాట, బాగా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయండి. అసలుకి 10 డేస్ వరకు ఉంటాయన్నమాట, బాగుంటాయి. అమ్మ ఇక్కడ మీ అందరికీ కూడా హాయ్ చెప్తుంది, చూసారా అక్కడ. సో ఇంకా రేపొద్దున మేము బయలుదేరతామనంగా ఈరోజు చేస్తుంది. ఒక గొడవే జరిగిందండి, ఒక పెద్ద గొడవలా జరిగిందనమాట, మీతో కూడా నేను షేర్ చేస్తాను. అది వ్లాగ్ అనేది చూస్తూ ఉండండి, మధ్యలో వచ్చి నేను మీతో మాట్లాడతాను, మధ్యలో కానీ లాస్ట్లో కానీ మీతో నేను మాట్లాడతాను కంపల్సరీగా. అసలు ఏమైంది, ఇంత సడన్గా ఎందుకు బయలుదేరుతున్నాం, అది మొత్తం కూడా షేర్ చేస్తానండి. ఇంక ఇక్కడ అన్నయ్య వచ్చేసి, అన్నయ్య వర్క్ ఉంటూ ఉంటుంది కదా, సో ఆ వర్క్ అనేది చూసుకుంటున్నాడు ఇక్కడ. పాపం మేము ఉండడం వల్ల ఏంటంటే నైట్ టైం మేము తొందరగా పడుకుంటాం కదా, ఇక్కడైనా కానీ ఎక్కడైనా కానీ తొందరగా పడుకుంటాం. బట్ వర్క్ చేసుకోవడానికి అవ్వట్లేదు, లైట్స్ అన్నీ ఆఫ్ చేయాలి కదా, ఇంకా అందుకు అన్నయ్య కూడా తొందరగానే పడుకుంటున్నాడు. సో బాగా వర్క్, 2-3 డేస్ వర్క్ అనేది బాగా పెండింగ్ ఉండిపోయింది. ఇంక ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ ముందే కూర్చొని ఉంటున్నాడు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఊరు వెళ్తున్నాం కదా, మొక్కలు ఏమన్నా తీసుకొని వెళ్దామని చెప్పి చూస్తున్నాను ఏం తీసుకెళ్దాం ఏంటి అని చెప్పి. ఇంకా ఇది ఆ రోజు నైట్ అండి, అంటే మేము రేపు ఊరు వెళ్తామనంగా ఆ రోజు నైట్, అంటే మేము ఊరు వచ్చింది. ఫ్రెండ్స్ ఈ క్లిప్ తీసింది ఎప్పుడు అంటే 6th నైట్ అండి, మేము వచ్చేసి 7th బయలుదేరి వైజాగ్ వచ్చేసాము. 6th నైట్ ఇది మొత్తం కూడా అమ్మ చేసిన వంటలు ఏదైనా కానీ 6th నైట్ అండి జరిగింది. 7th మేము బయలుదేరిపోయి వచ్చేసామన్నమాట. సో క్యాల్సి ఉంటుంది చూసారా, మనము స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. నేను బీకామ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు తీసుకున్నది ఆ క్యాల్సి. గగన్ వచ్చేసి దాంతో హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసి మేము ముందు రోజు నైటే బట్టలన్నీ కూడా సర్దుకొని పెట్టుకున్నామండి. నేనేం సర్దలేదనమాట, మొత్తం మా వారే సర్దారు. ఎందుకంటే నాకు కొంచెం మనసు అంతగా ఏం బాగాలేదు, నేనే సర్దుతానని చెప్పి ఆయనే తీసుకొని సర్దారనమాట. అసలు దానికి రీజన్ ఏంటి అది మొత్తం కూడా మీతో నేను షేర్ చేస్తానండి. వ్లాగ్ అంతా కూడా చూడండి. ఫస్టే చెప్పేస్తే మీకు కూడా కొంచెం వీడియో అంతగా చూడాలని అనిపించదు అనమాట. సో అందుకే కొంచెం తర్వాత కాసేపు ఆగి చెప్దామని ఇలా ఉన్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ రోజు నైటే మా వారు ఏంటంటే ఎప్పుడైనా కానీ ముందుగానే ఉండాలి, లేకపోతే తర్వాత అన్నీ మర్చిపోతామని చెప్పి ముందుగానే బ్యాగ్లన్నీ ఆయనే సర్దేశారండి. నేను అసలుకి ఒక్కడే కూడా సర్ది. ఇంకా ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే మనకు కొంచెం టైం సేవ్ అయిద్దండి. పొద్దున్నే లేచి హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయి ఈ విధంగా అన్ని నైటే పెట్టుకున్నాం అనుకోండి, మనకి పొద్దున్నే తొందరగా రెడీ అయిపోయి పొద్దున్నే బయలుదేరిపోతే సాయంత్రానికి అట్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది, మనకు కూడా కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. మళ్ళీ పొద్దున్నే లేచి లగేజ్లు పెట్టుకోవడం ఇదంతా ఏమి ఉండకుండా నైటే కనుక అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటే ఇలా ఉంటుంది. సో చూసారా లగేజ్ అయితే ఎంత ఉందో, బోలెడంత లగేజ్ అండి. కారు ఉంది కాబట్టి
ఫ్రెండ్స్, ఇంకా పొద్దున్న అయిపోయిందండి, అంటే 7వ తేదీ వచ్చేసింది. మేము నిన్న 6th వీడియో అనేది స్టార్ట్ చేశాను, ఇది 7th, అంటే మేము బయలుదేరిపోతున్నాం పొద్దు పొద్దున్నే. గగన్ని మా నాన్న నిద్ర లేపేశాడు, ఫుల్గా నిద్రపోతున్నాడు. కానీ మా నాన్న ఏంటంటే నిద్రపోతున్న వాళ్ళని లేపడం అంటే ఇష్టం, ముఖ్యంగా గగన్ని లేపడం అంటే ఇష్టం. ఆడు మళ్ళీ వెళ్ళిపోతే ఇప్పుడు అల్లా రాడు కదా, ఇంకా చాలా నిద్రమత్తుతో ఉన్నాడు. ఇంకా మేము వచ్చేసి ఏంటంటే కారు ఎక్కుతున్నామని చెప్పి అమ్మా నాన్న కారు అని అంటున్నాడు. నేను ఇంకా మారం చేసేస్తాడేమో అని అనుకున్నాను, బట్ మారం అయితే అసలు ఏం చేయలేదండి, హ్యాపీగా వచ్చేసి కారులో కూర్చున్నాడు. ఇంకా గొడవ చేశాడు అనమాట, అమ్మ మీతో పాటు వచ్చేస్తాను అని చెప్పి. కానీ నిద్రలేస్తాడని అనుకోలేదు, బట్ మా నాన్న అయితే నిద్ర లేచేసాడండి. ఇంకా ఊరు నుంచి వెళ్ళిపోతున్నాం కదా, అమ్మని చాలా మిస్ అవుతున్నాను, అదిగాక మనసు కూడా అసలు ఎంత ఏం బాగాలేదు. సో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. నాకైతే వెళ్ళాలని అనిపించట్లేదండి, లేకపోతే చాలా హ్యాపీగా వెళ్ళేదాన్ని. కనీసం ఒక 10 రోజులన్నా ఉంటే నా మనసు కొంచెం తృప్తిగా ఉండేది. కనీసం 10 రోజులు కూడా లేదు, మా వారు ఒక 1 వీక్ కూడా ఉంచినట్లేరు అసలుకి. వెంట వెంటనే రావడం వెళ్ళడం ఇదే అనమాట. సో ఇంకా అమ్మను వదిలి వెళ్ళలేక ఇంక ఇలానే వచ్చేసి హగ్ చేసుకొని ఇంకా అట్లా కారెక్కాను ఎలాగోలాగా. ఇంక ఇక్కడ గగన్ కూడా మా అస్సలకి ఎలాగ మారం చేయలేదు, మామ తాత అమ్మమ్మ ఇలా అంటూ ఉంటాడు కదా ఇంట్లో ఉంటే, అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటే, బట్ అస్సలకి ఏ మారం చేయలేదండి. హ్యాపీగా వచ్చేసి ఎక్కేశాడు అనమాట నా ఒళ్ళు. ఇంకా మా దగ్గరికి రావడానికి నేను అప్పుడు అనుకున్నాను, ఎంతమంది దగ్గర ఉన్నా కానీ అమ్మ నాన్న అనేది ఎవరు తీర్చలేరు కదా అని చెప్పి. సో నాకు ఇంకప్పుడు అర్థమైందండి, ఇంకా హ్యాపీగా వచ్చి కూర్చున్నాడు. ఇంకా అలాగా బయలుదేరాము. ఇంకా నాన్న కూడా ఎక్కేసి వచ్చారనమాట మాతో, అంటే వైజాగ్ ఏం రావట్లేదు. బట్ ఒక గుడి ఉంది, నేను చెప్పాను కదా మొన్న పోలేరమ్మ తల్లి గుడి అని చెప్పి. సో ఆ గుడి దాకా వస్తామన్నారు, ఆ గుడిలో టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోండి అమ్మ అని చెప్పి టెంకాయ కూడా తీసుకొచ్చారనమాట. అమ్మ అన్నీ నైటే చేసి పెట్టిద్దండి, ఏదైనా కానీ నా కోసం అంటే అలా ఉండిద్ది. ఇంక ఇక్కడ అమ్మ వచ్చేసి కారుకి ఎదురొచ్చేసింది. మాకైతే ఈ సెంటిమెంట్ ఉందండి, మీ అందరికి కూడా ఉందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కడికైనా దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా మంచి పని చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు ఎదురు రావాలన్నమాట. సో అది మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఇంక ఇక్కడ గుడికి వచ్చేసాము, గుడి దగ్గర వచ్చేసి ఈ విధంగా ముగ్గులేసి ఉంటాయండి, చాలా బాగుంటాయి. అమ్మవారి టెంపుల్ పోలేరమ్మ టెంపుల్ అనమాట. ముగ్గులు చూడండి, నేను మీకు చూపిస్తాను. ఆంటీ ఉంటుంది లోపల, అంటే పూజారి, చాలా బాగా చేస్తారనమాట. మొత్తం పూజలు కానీ అమ్మవారిని రెడీ చేయడం కానీ ముగ్గులు కానీ అన్నీ సూపర్ అంటే సూపర్, చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారిని కూడా చూపిస్తాను, మీరు కూడా దర్శనం చేసుకోండి. అంటే ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేయలేదు, మేము పొద్దున్నే వచ్చాం కదా. సో అమ్మవారికి ఇంకా శారీ అది మొత్తం ఏమి చేంజ్ చేయలేదు, నిన్న కట్టిన శారీనే ఉందండి. బట్ ఆంటీ బయట ముగ్గులు అవన్నీ కూడా వేసిన తర్వాత శారీ, నగలు, ఇంకా వచ్చేసి నిమ్మకాయల దండ, ఇది మొత్తం కూడా మళ్ళీ అలంకరించేస్తారనమాట సపరేట్గా. సో ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే ఇలా చేస్తామండి, గుడికి వచ్చేస్తే పసుపు కుంకుమ ఉంటుంది కదా. సో పసుపు కుంకుమ వచ్చేసి ఈ విధంగా బయట కొన్ని మనకి విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాల మీద యాడ్ చేస్తామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకుంటాము, మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకుంటాము. ఇక్కడికే కాదండి, పెళ్ళి కుదిరినా కానీ లేకపోతే పెళ్ళికి వెళ్తూ ఉంటారు కదా, వేరే ఊర్లో పెళ్ళి జరుగుద్ది, పెళ్ళి కూతురు కూడా వచ్చేసి ఇక్కడ వెళ్ళేటప్పుడు, ఇది వచ్చేసి పొలిమేర కాబట్టి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా టెంకాయ అనేది కొట్టుకొని వెళ్తారు. సో మా సైడ్ ఏంటంటే వెనకమాల అది ఉంది కదండి, అది మాత్రం కంపల్సరీగా తీయాల్సి ఉంటుంది, పీచు, కొబ్బరి పీచు. ఈ వైజాగ్లో ఏంటంటే కొబ్బరి పీచు అస్సలు తీయరండి, ఎందుకంటే సో సంథింగ్, ఇక్కడ ఆచారాలు ఇలా ఉంటాయి, వేరే చోట ఆచారాలు ఇలా ఉంటాయి కదా. సో అందుకు నార్మల్గా అయితే మేము కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి పీచు మాత్రం కంపల్సరీగా తీస్తాము. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ, నేను అసలుకి ఏమీ అమ్మవారిని అలంకరించలేదు కదా, నాకు కూడా ఇక్కడ అవట్లేదు, నువ్వే పూజ చేసుకోమ్మా అని చెప్పి అన్నారనమాట. అంటే పూజ అంటే ఏం లేదు, అమ్మవారికి జస్ట్ హారతి మాత్రమే అండి. పూజ అయితే ఆంటీనే బాగా చేస్తారనమాట, ఆంటీ ఎటు పూజారు కాబట్టి. బట్ ఇప్పుడు మొత్తం అలంకరించిన తర్వాత చేస్తే బాగుంటుందని చెప్పి ఆంటీ అన్నారు. ఇంకా మేము కూడా అప్పటి వరకు ఉండలేము కదా, మేము కూడా వెళ్ళిపోవాలి కదా, అలంకరించాలంటే దాదాపు 9-10 ఆ టైం అయిపోతుంది. సో అందుకే ఇంక ఇక్కడ వచ్చేసి నువ్వే హారతి ఇచ్చేసేయమ్మా, నువ్వు కూడా ఫ్రెష్గా ఉన్నావు కదా అని చెప్పి ఆంటీ అన్నారు. సో అందుకే ఇంక ఇక్కడ వచ్చేసి
హారతి కూడా ఇచ్చేస్తున్నాను. హారతి ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకున్నాను అన్నమాట, అంతే. సో ఈ విధంగా చేసుకోవడం అయితే, ఇది ఇక్కడ మా ఊర్లో ఉన్నప్పుడైతే 2-3 సార్లు ఇలా చేసుకున్నానండి. అమ్మ నేరుగా అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి హారతి ఇచ్చుకోవడం అంటే నిజంగా అదృష్టమే కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎప్పుడు రావు. ఎప్పుడన్నా ఒకసారి చెప్పాను కదా, ఇది 2వసారో 3వసారో నాకైతే గుర్తులేదు, కానీ ఇంతకుముందు ఒకసారి అయితే ఇచ్చాను. సో ఇలా జరిగిందండి, నీట్గా దండం పెట్టుకొని మళ్ళీ బయలుదేరిపోయాం. సో బయలుదేరిపోయి మధ్యలో రూట్లో అనమాట తిమ్మన్నపాలెం, మీ అందరికీ తెలిసే ఉంటుందండి, తిమ్మాయిపాలెం అంటారు, తిమ్మన్నపాలెం అంటారు. నాగులుపులపాడు దాటిన తర్వాత వస్తుంది. సో ఇక్కడ మేము రోడ్డు మీద బండి ఆపాము. ఇక్కడ ఎందుకు ఆపామనుకుంటున్నారా, ఇక్కడ బంతిపూల తోట ఒకటి ఉంది చూడండి, ఎంత బాగుందో అసలుకి. సో నా మనసు అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది ఈ తోటను చూడంగానే, చాలా బాగుంది. కొన్ని ఫొటోస్ ఇవన్నీ కూడా దిగొచ్చని చెప్పి ఇక్కడ నేనే బలవంతం చేసి ఆపాను అనమాట. మా వారికైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి ఇలాంటి చోట ఆగడం అన్న, ఫొటోస్ దిగడం అన్న పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో నేనే దేంట్లో అయినా నేనే బలవంతం చేస్తాను అనమాట, వీడియోస్లో అయినా. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద పువ్వులు వచ్చాయి, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో గగని కూడా తీసుకొని రా బావా, మనం ఫొటోస్ తీద్దామని చెప్పి అడిగాను. సో గగని కూడా తీసుకొని వస్తున్నారు. అంటే రేర్ అండి ఇలాంటి బంతి తోటలు ఉండడం మాత్రం రేర్. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే, మీకు వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా చూస్తే మాత్రం సూపర్ ఉందండి తోట అయితే, చాలా బాగుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి గగన్ బాబుని నిలబెట్టేశాను, నిలబెట్టి కొన్ని ఫొటోస్ లాగా తీశానమాట. వీడికి కూడా చాలా హ్యాపీ అనిపించేసింది. సో గగన్కి కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి జస్ట్ ఒక టీషర్ట్ అను, జస్ట్ స్మాల్ ఇన్నర్ వేసానమాట, అంతే. లేకపోతే చిరాకు పడుతూ ఉంటాడు కదా, సో అందుకు. ఇంకిక్కడ వచ్చేసి కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత గగన్ని ఇంక అలా తీసుకెళ్ళిపోయి మేమందరం కూడా బండెక్కేసి హ్యాపీగా మళ్ళీ బయలుదేరిపోయామండి. జర్నీ అంటేనే మన నాకైతే చాలా చిరాకు. సో ఈ బంతి తోటను చూడగానే హ్యాపీ అనిపించేసింది. ఇంక ఇక్కడ వచ్చేసి తర్వాత విజయవాడ వచ్చేసామండి. విజయవాడ వచ్చేసరికి కూడా 9:30 అయిపోయింది, 10:30 కాదు 9:30 అయిపోయింది. ఇది వచ్చేసి కృష్ణానది, మీ అందరికి కూడా చూపిస్తాను చూడండి, వాటర్ అయితే బోల్డ్ అని ఉన్నాయన్నమాట. ఇంకా మేము విజయవాడలో దిగే మామూలుగా అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు టిఫిన్ చేయలేదు, పొద్దున 6 అయిపోయింది కదా, 6 గంటలకి ఏం టిఫిన్ చేస్తామండి, అస్సలకి నాకు అస్సలకి తినాలనిపించింది అనమాట 6:00కి. సో అందుకే విజయవాడ వచ్చిన తర్వాత మంచిగా ఒక చోట ఆగి హ్యాపీగా కూర్చొని తినేసాము. కృష్ణానదిలో వాటర్ అయితే బోలడని ఉన్నాయండి, పొద్దున్నే కదా మేము బయలుదేరింది. సో ట్రాఫిక్ కూడా అంతగా అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది చూసారా ట్రాఫిక్. సో అలానే ఉంది. కాకపోతే క్లైమేట్ ఎలా ఉంది అంటే చాలా చల్లగా ఉంది, చాలా కూల్గా ఉంది. మేము వచ్చేటప్పుడు ఇలానే ఉంది, వెళ్ళేటప్పుడు కూడా ఇలానే ఉంది. సో ఏంటో మరి అలా కలిసి వస్తుంది. బట్ కార్కి అయితే చాలా దుమ్ము పట్టిపోయింది, లాంగ్ జర్నీ కదా బాగా. నెక్స్ట్ ఇది వచ్చేసి రాజమండ్రి వచ్చినప్పుడు షూట్ చేశానండి. అన్నీ కూడా నదులే చూపిస్తున్నా అనుకుంటున్నారా, సో గోదావరి నది చూపిద్దామని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాను. మా వారిని అడిగాను అనమాట, బావా రాజమండ్రి వచ్చినప్పుడు వెంటనే చూపించు అని చెప్పి. సో గోదావరిలో కూడా బోలెడన్ని వాటర్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి పులస చేప ఉంది చూసారా, పులస చేప అంటే ఇక్కడ బాగా ఫేమస్ అంటండి. కేజీ వచ్చేసి 3000 అలా ఉంటుంది అనమాట. మేము లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం, కానీ రాజమండ్రి ఊర్లోకి వెళ్ళి చూద్దాం అనుకున్నాను. సో ఇదే అండి రాజమండ్రి, ఇటు సైడ్ వెళ్తే రాజమండ్రి ఊరు వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మేము వెయిట్ చేస్తున్నాము, ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది, ఇంక ఇక్కడ సిగ్నల్ పడింది. ఆ లోపలికి వెళ్ళిపోయి తీసుకుందాం అనుకున్నాం, బట్ టైం అంతగా లేదు కదా, అందుకే అసలుకి దాని గురించి మేము అంతగా ఏం పట్టించుకోలేదండి. సో ఇంకలాగా సిగ్నల్ కూడా పడిపోయింది, ఇంకలా మేము కూడా. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రాజమండ్రిలోనే అండి. మనకి ఇక్కడ ఈ కాయలు చాలా ఫేమస్, సీతాఫలాలు చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి. మేము వచ్చేసి ఒక డజన్ తీసుకున్నాము, డజన్ వచ్చేసి ఫస్ట్ 400-500 అలా చెప్తారు, అంటే మనం ఫస్ట్ అడిగిన వెంటనే అలా చెప్తారనమాట, తర్వాత మనం ఎంత కడిగితే అంతకు ఇచ్చేస్తారండి. మేమైతే 300కి తీసుకున్నాం, 400 చెప్పారు కదా, 300కి అడిగాము, ఇచ్చారు. ఇంతకుముందు అయితే 250 తీసుకున్నామండి వెళ్ళేటప్పుడు, చాలా తక్కువ ప్రైస్, బాగా ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత వచ్చేసి రాజమండ్రిలోనే మధ్యాహ్నం అయిపోయింది, రాజమండ్రికి వచ్చేసరికి 1:30 అలా అయిపోయింది. ఇంక అందుకే ఇక్కడ ఒక దాబాలోకి దిగాము టిఫిన్ చేద్దామని చెప్పి, సారీ ఫుడ్ తిందామని చెప్పి, లంచ్ చేద్దామని చెప్పి టిఫిన్లోనే ఉన్నాను నేను ఇంకా.
అయితే జర్నీ కదండి, పెద్దగా ఆకలి అయింది అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా తినాలని అనుకుంటాను. బట్ ఇది లాంగ్ జర్నీ కదా, మా వారు అందులో వచ్చేసి డ్రైవింగ్ చేస్తున్నారు కదా. కానీ మా వారికి అయితే టైం టు టైం అన్నీ ఉండాలండి. పొద్దున టిఫిన్ 8 నుంచి 9 లోపు, సాయంత్రం ఫుడ్ 1 నుంచి 2 లోపు. సో ఇలా టైం టు టైం మెయింటైన్ చేస్తారనమాట. ఈయన మాత్రం ఫుడ్ విషయంలో, నేనైతే ఇంకా ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తింటాను. సో ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసామండి. చాలా బాగుంది టేస్ట్, అయితే అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. మా వారు వచ్చేసి నాన్, ఇంకా మిక్స్డ్ వెజ్ కర్రీ ఉంటుంది కదా, సో అది తీసుకున్నారు. నాకైతే ఈ కర్రీ చాలా బాగుందండి. దీంట్లో వచ్చేసి పన్నీర్, నెక్స్ట్ ఇంకా నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, అంటే జీడిపప్పులు. నిజంగా నాకు ఈ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. ఇంట్లో కూడా చేద్దామని అనుకుంటున్నాను అనమాట, ఇంత బాగుంటుందా అని చెప్పి ఇప్పుడే అనిపించింది. సో ఇంకా అట్లాగా గగన్కి పెడతా, నేను కూడా తింటా, ఇంకా అలాగా తినేసి మళ్ళీ బయలుదేరిపోయాం. ఫ్రెండ్స్, ఇంకా వైజాగ్ వచ్చేసామండి. పొద్దున్నుంచి తిప్పలు పడుకుంటా అంతసేపు కూర్చోవాలంటే కష్టం కదా. ఎంతైనా కారులో అయినా, ఎంత కారులో వచ్చినా కానీ బస్సులో అయితే అస్సలకే కూర్చోలేము. బట్ కారులో అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది, కానీ కావాలంటే మేము గగను నేనే కాబట్టి ఇద్దరం కాసేపు పడుకుంటా అట్లా రెస్ట్ తీసుకుంటా చివరికి వైజాగ్ వచ్చాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:36 కూడా అయిపోయింది. గాజువాక్లో ఉన్నాం బావా, శీలానగర్లో ఉన్నాము. పొద్దున వచ్చేసి 6 గంటలకు బయలుదేరిపోయాం. అసలుకి బయలుదేరకూడదు అనుకున్నామండి, మా వారు గొడవ చేసి తీసుకొచ్చారు. ఎందుకు ఎందుకు ఇంత తొందరకు తీసుకొచ్చా? వారం రోజులు అయిపోయిందండి అక్కడ ఉండి, ఇంకా 2 రోజులు ఉన్నారు, తృప్తిగా ఉండేది కదా. ఎన్ని రోజులు ఉన్నా తృప్తిగానే ఉంటది అమ్మాయి ఇంట్లో ఎవరికైనా. కానీ ఎందుకు ఇంకా చాలా దూరం, నేను వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేము. మళ్ళీ మనకి వెళ్ళాలంటే ఊరకుందా, దాదాపు కొత్త కారు కదండి, 2000 కిలోమీటర్స్ దాటిపోయింది. ఏది ఏది అది ఇక్కడ ఏది ఏదో చూపించి 2010 కిలోమీటర్స్ అప్పుడే ఫస్ట్ సర్వీసింగ్ కూడా అయిపోయింది. మా ఇద్దరికి ఆ విషయంలో గొడవ కూడా జరిగింది అనమాట. ఉండొచ్చు కదా, నన్ను కాసేపు ఉంచొచ్చు కదా అని అడిగాను. చూసావు బావా, గొడవ కూడా జరిగింది. ఆఖరికి నువ్వేమో నన్ను ఉంచడం కూడా ఉంచలేదు. అసలుకి ఉంచుతాం అనుకున్నా నేనైతే, కానీ అసలుకి నేనైతే ఆల్రెడీ వారం రోజులు ఉన్నాం మీ ఇంట్లో హ్యాపీగా సంతోషంగా. నాకు తృప్తి కాలేదు. బయట శ్రీశైలం వెళ్ళాం, గొంగోలు వెళ్ళాం, ఇంకా మీ మామయ్య చీరాలు వెళ్ళాం. గురువారం బయలుదేరదాంలే, ఇంక ఇప్పుడు ఎందుకులే, ఈరోజు హ్యాపీగా నిద్రపోదాము, అటు ఇటు తిరుగున్నాం కదా అన్నాను. కానీ నాకు పని ఉంది. ఇంకా ఏం పని అసలుకి? చాలా ఉంటాయి మన హోమ్ టౌన్ కి అక్కడికి చాలా తేడా ఉంటది కదా. పుట్టింటికి వెళ్ళి 4 రోజులు కూడా ఉంచకుండా తీసుకొచ్చాను. వారం ఉన్నాం, 4 రోజులు కూడా ఉంచుకుంటూ తీసుకొచ్చాం. సరే సరే, ఫైనల్గా అయితే ఎట్లానో వచ్చేసాం అనమాట ఊరికి. నాకైతే ఇంకా అస్సలకి తృప్తి తీరలేదండి, మా అమ్మకి కూడా తృప్తి తీరలేదన్నమాట. ఇంకా మా వారికి పని ఉండడం వల్లే వచ్చేసాము. లేకపోతే అమ్మ అయితే చాలా బ్రతిలాడింది, ఇంకా 2 రోజులు ఉండొచ్చు కదా, అసలు ఉండినట్టే లేదు అని చెప్పి ఇంకా తప్పక వచ్చేసామండి. ఆ విషయంలో మా ఇద్దరికి చిన్న చిన్న ఇష్యూస్ కూడా వచ్చేసాయి. ఇంకా అవన్నీ మామూలే అనుకోండి. ఇంకా అట్లా నేను 1-2 డేస్ ఉండమని చెప్పి అడిగాను, కానీ నాకు పని ఉంది ఇంక వెళ్ళాలి. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, 1 వీక్ పైన అయిపోయింది మనం వచ్చి అని చెప్పి ఇంకా అలా వచ్చేసాము. సో మీ అందరు ఏం చేస్తున్నారు, నన్ను చాలామంది కూడా అడుగుతున్నారు మీరు ఎప్పుడు వస్తారు వైజాగ్ ఏంటి అని చెప్పి. సో ఫైనల్గా వైజాగ్ అయితే వచ్చేసానండి. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను స్టాప్ చేస్తున్నా. ఇంక ఇంటికి వెళ్ళాక ఇంకా అస్సలు ఓపిక ఉండదు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఏదో ఒకటి వండేసుకొని ఇంకా తినేయడమే, తినేసి ఇంకా తొందరగా పడుకుని పోవడమే, ఇంకా అంతకు మించి ఓపిక అయితే అస్సలు లేదు. ఎంతైనా జర్నీ కదండి. సో గాయస్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే. ఓకే, బాయ్ గాయస్, టేక్ కేర్.